Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada, Malli, Line Loki, Chandrababu, Pavan, Bandhaniki, Check Pertara, Mudragada Padmanabham, AP Janalaku, Pratekinchi, Rajiki Lapatla, Asakti, Anurakti Vunavariki, Yematram, Parichayam Chels Nausaran Leni, Peru, Rajikianga Juste, Aina Niswarthangane, Uneru, Mr. Clean Image, Aina Suntem, Epilo, Kapulaku Nyan Jason Variga, Varikosam Poradina, Nathalaga Chuskunte, Vangaveti Ranga Tarvata, Mudragada Padmanabham Matrame, Kanipistaru. ఇప్పటికి 3 దశాబ్దాలుగా ఆయన కాపుల కోసమే పనిచేస్తూ వస్తున్నారు. ఈ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి నేటి జగన్ వరకు ఎందరితోనో తలపడ్డారు. చంద్రబాబుతో ఆయనకు డైరెక్ట్ ఫైట్ నడిచింది. 2016లో కాపులకు రిజర్వేషన్ ఉద్యమాన్ని పీక్స్కి తీసుకెళ్లే యోచనలో తునిలో ఆయన ఏర్పాటు చేసిన కాపుల భారీ మీటింగ్ అతిపెద్ద అలజడిని రేపింది. ఏకంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ని ఆందోళనకారులు తగలబెట్టేశారు. తునిలో కాపుల మీటింగ్ సారథిగా ఉన్న ముద్రగడను ఆ కేసులో ముందుపెట్టి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రస్తుత తుని ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్ అయిన దాడిశెట్టి రాజా వంటి వారు కూడా ఉన్నారు. విజయవాడలో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడింది. ఈ కేసును కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేవనే ఈ కేసును కొట్టేస్తున్నట్లుగా కోర్టు పేర్కొందని చెబుతున్నారు. ఈ కేసు తుది తీర్పు సందర్భంగా విజయవాడ కోర్టుకు ముద్రగడ వచ్చారు. ఆయన చాలా సామాన్యంగా వచ్చారు. ఎవరికి చెప్పలేదు, ఏ హడావిడి చేయలేదు. అయితే ముద్రగడ వచ్చారని తెలుసుకున్న కాపు నాయకులంతా అతి తక్కువ సమయంలో ఆయన కోసం పెద్ద ఎత్తున రావడం రాజకీయంగా కలకలం రేపే సంఘటనే. ముద్రగడ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేరు. ఆయన ఏ ఉద్యమమూ చేపట్టడం లేదు. గత కొంతకాలంగా ఆయన సైలెంట్గానే ఉన్నారు. అలాంటి ముద్రగడ తానుగా తునీ కేసు తీర్పు కోసం కోర్టుకొస్తే ఆయన రాక తెలుసుకుని అప్పటికప్పుడు పెద్ద ఎత్తున కాపు నేతలు పోగు కావడం బట్టి చూస్తే ముద్రగడకు సొంత సామాజిక వర్గంలో ఉన్న ఆదరణ ఎంతటి గొప్పదో అర్థమవుతోందని అంటున్నారు. ముద్రగడను మళ్ళీ రాజకీయాల్లోకి రమ్మని కోరేవారు ఉన్నారు. ఆయన వస్తే నెత్తిన పెట్టుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ముద్రగడ అయితే తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదంటున్నారు. ఆయన ఇప్పటిదాకా తుని రైలు దగ్ధం ఘటనలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. ఒక విధంగా చూస్తే ముద్రగడ ఫ్రీ బర్డ్. ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వెంట నడుస్తామని అనేవారే ఉన్నారు. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలలో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా ఉంటారన్నది వాస్తవం. కాపులు పవన్ కళ్యాణ్ జనసేన చుట్టూ ఉన్నారని ఒక ప్రచారం అయితే ఉంది. కానీ ముద్రగడకు ఆ కమ్యూనిటీలో ఉన్న గ్లామర్ ఏంటన్నది లేటెస్ట్గా ఆయన చుట్టూ చేరిన జనంతో మరోసారి ప్రూవ్ అయింది అని అంటున్నారు. ఇక కాపులైతే రాజకీయంగా సొంత అస్తిత్వం కోరుకుంటున్నారు. కానీ ఏపీలో చూస్తే వారి ఆశలు ఆ విధంగా నెరవేరే ఆశలైతే లేవు అని అంటున్నారు. మరి ముద్రగడ వంటి వారు వారిని మళ్ళీ లీడ్ చేస్తారా? ఏపీలో ఉన్న రాజకీయ సమీకరణాలను ఆసరాగా చేసుకుని కొత్త రాజకీయం చేస్తారన్న చర్చ ఉంది. ముద్రగడ ఎటు టీడీపీలో చేరరు. వైసీపీ నుంచి ఆయనకు రాయబారాలు అలా నడుస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు బీజేపీ నేతలు ఆయనను పిలుస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని బీజేపీ ఉంది. అందుకే పవన్ని చేరదీసి పొత్తు పెట్టుకుంది. పవన్ అయితే టీడీపీతో ప్రయాణం చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ కమలంతో దోస్తీ చేస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి ముద్రగడ రానున్న రోజుల్లో క్రియాశీలమవుతారని అంటున్నవారు ఉన్నారు. ఆయనకు కాపులలో ఉన్న ఆదరణను చూసిన వారు గట్టిగా రాజకీయంగా నిలబడాలని కోరుతున్నారు. ఇంతకీ ముద్రగడ ఏమంటారో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.